జయ జయ శంకర హర హర శంకర అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. ఒకరోజు సత్యభామ కృష్ణునితో, స్వామి, మీ సోదరి ద్రౌపది పిలవగానే పరుగులు తీస్తూ ఉంటారు, కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. కృష్ణుడు దీనికి సమాధానమిస్తూ, ద్రౌపదే నీ సందేహాన్ని తీర్చగలదు, వెళ్దాం పద అంటూ బయలుదేరారు. అప్పుడే స్నానం చేసి తల దువ్వుకుంటుంది ద్రౌపది. అది చూసిన కృష్ణుడు, నా చెల్లికి సాయపడవచ్చు కదా అనగానే ఇష్టం లేకపోయినా ద్రౌపది చేతిలోని దువ్వెనను తీసుకుని సత్యభామ దువ్వుతుంది. ఆ సమయంలో ద్రౌపది ప్రతి అణువణువులోనూ కృష్ణ 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 అంటూ చిన్నగా శబ్దం చేసిన అనుభూతి సత్యకు కలుగుతుంది. తన సందేహానికి సమాధానము దొరికినట్లుగా కృష్ణుని వైపు గౌరవంగా చూస్తుంది సత్యభామ. పిలిస్తే పలికే దైవంగా భగవంతుని ఎందుకన్నారో అర్థమైంది. కలియుగంలో అందుకే నామస్మరణకంత ప్రాముఖ్యతనిచ్చారు. భగవంతుణ్ణి చేరడానికి నామస్మరణే సులభమైన మార్గమని సద్గురువులు సూచించారు. నామస్మరణ అనుభవించిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది. హనుమంతుడు శ్రీరామనామస్మరణతోనే పునీతుడై అందరికీ ఆరాధ్యుడయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కష్టాలన్నీ పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటాను.